నచ్చిందంటే ఇంటికొచ్చి పెన్షన్స్ కానీ విలేజ్ క్లినిక్స్ అని చాలా వరకు రైతులకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే అవుతున్నాయి కదా. ప్రతి ఇంటి ఇంటికి నాకు తెలిసి పాత పాలిటిక్స్ లో ఐ మీన్ పాత టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు పబ్లిక్ దగ్గర మనీ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేది చూసింది అయితే చాలా తక్కువ. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ లో అయితే ప్రతి ఇంటికి మాక్సిమం డబ్బులు అయితే వస్తున్నాయి. డబ్బులు డబ్బులు అనే మ్యాటర్ కాదు, చాలా వరకు మంచి అయితే జరుగుతుంది. అంటే ఏవైతే ఇవి డబ్బులు కాదు అలా అంటున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ లో అది కూడా లేదు కదా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకొకటి డబ్బులు ఇస్తేనే ఓట్లు ఇస్తారు అంటే పాత టీడీపీ కానీ జనసేన వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వకుండా అయితే ఓట్లు వేయించుకోవట్లేదు. సమ్వాట్ పెన్షన్ 200 ఉండే వన్స్ అపాన్ ఎ టైం. ఇలాంటి వాటి పైన అంటే ఎలా చంద్రబాబు నాయుడు మీ అందరికి 2000 ఇస్తా మీరు బాగా ఎంజాయ్ చేయండి అన్నట్టు పెట్టాల యూత్ డబ్బులు జాబ్స్ ఇవ్వాలని ఎట్లా కావాలా డబ్బులు జాబ్స్ క్రియేట్. అంటే ఇప్పుడు తెలంగాణ చూస్తుంటే ఐటీ రంగం చాలా బాగా వైసీపీ గెలిచి 5 కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఈ 4 లోనే ఇవన్నీ చేయాలంటే కాదు కదా. ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు 2-3 టైమ్స్ గెలిచిన వాళ్ళు ఏం చేశారని అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయలేదు.